नमस्कार ना पेर मेरी गुंटूर डिस्ट्रिक्ट नादिनलालो तेलुगु बीजेटी का नागुतिलोने निर्वहिस्तुन्नानु गत मासम नुंची मनमु यूट्यूब पाठालु गल आनलाइन क्लासुलकु संबंधी मनमु इंटरमीडियट सेकंड इयर सिलबस नी चेप्पुकुंटू वच्चाम इवाल्टि भागंलो इंटरमीडियट सेकंड इयर की संबंधी గద్య భాగంలో లాస్ట్ చివరి పాఠ్య భాగం ఆరవ పాఠ్య భాగం అయినటువంటి జాతీయోద్యమ కవిత్వము అనేటువంటి పాఠ్య భాగం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. పిల్లలు చాలా జాగ్రత్తగా మీరు ఈ పాఠం గురించి గమనించండి. ఈ పాఠంలో మనకి రెండు పాత్రలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ జాతీయోద్యమ కవిత్వం, జాతీయోద్యమ కవిత్వం ఫస్ట్ జాతీయోద్యమం ఏంటి, తర్వాత పాటలో కవిత్వం అంటే ఏంటి అనేటువంటిది రెండు విధాలుగా మనము ఈ పాఠాన్ని చెప్పుకుందాం. ఈ పాఠ్యభాగాన్ని జాతీయోద్యమ కవిత్వము అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి త్రిపురనేని మధుసూదనరావు. చూడండిమ్మా, కవి ఎవరు? త్రిపురనేని మధుసూదనరావు. జన్మస్థలం కృష్ణా జిల్లా అంగలూరు. చూడండిమ్మా, జన్మస్థలము కృష్ణా జిల్లా అంగలూరు. ఈ అంగలూరు అనేటువంటి గ్రామంలో ఎప్పుడు జన్మించారు? 14/1 1937 అమ్మ. చూడండి, కృష్ణా జిల్లా అంగలూరులో 14/1/1937 జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నాగభూషణమ్మ చలమయ్య, తల్లి నాగభూషణమ్మ, తండ్రి చలమయ్య. ఈయన రచనలు కవిత్వము చైతన్యం, సాహిత్యంలో వస్తు శిల్పాలు, మార్క్సిజం సాహిత్య విమర్శ, ఇవి ఈయన రచనలు. ఈయన మరణము 8/10/2014. మధుసూదనరావు ఎప్పుడు మరణించారంటే 8/10/2004 మరణించారు. ప్రస్తుతము మనం చెప్పుకుంటున్న జాతీయోద్యమ కవిత్వము అనే ఈ పాఠ్యభాగము సాహిత్యంలో వస్తు శిల్పానికి సంక్షిప్త రూపం. ఇక్కడ ఉంది కదా సాహిత్యంలో వస్తు శిల్పాలు, ఈ రచనకి సంక్షిప్త రూపంగా జాతీయోద్యమ కవిత్వం అనే పాఠ్యభాగాన్ని మనం చెప్పుకుంటున్నాం. ముందు మనము జాతీయోద్యమం అంటే ఏంటి చూడండి. జాతీయోద్యమం అంటే ఏంటి, సామ్రాజ్యవాదం అంటే ఏంటి, ఈ రెండు ప్రశ్నలు మనకి తెలియాలి. జాతీయోద్యమం అంటే టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లైన్లో మనకి ఇవ్వబడింది. సామ్రాజ్యవాద వ్యతిరేక చర్యలనే జాతీయోద్యమం అంటారు. ఓకే, జాతీయోద్యమం అంటే ఏంటి, ఇక్కడ చూడండి ప్రశ్న, జాతీయోద్యమం అంటే ఏంటి, సామ్రాజ్యవాద వ్యతిరేక చర్యలనే జాతీయోద్యమం అంటారు. ఓకే, జాతీయోద్యమం అన్నారు మేడం, బాగా ఉంది అన్నారు. మరి సామ్రాజ్యవాదం అంటే ఏంటి, ఇది తెలియాలి. సామ్రాజ్యవాదము అంటే ఏక చక్రాధిపత్యంగా పరిపాలన కొనసాగించటాన్ని సామ్రాజ్యవాదం అంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని తిరుగు లేకుండా ఏక చక్రాధిపత్యంగా పరిపాలించారు. వాళ్ళ పరిపాలన వద్దని చెప్పి మనందరం జాతీయోద్యమం కొరకు ప్రయత్నించాం. ఓకే, ఇక్కడ కనుక మనం గమనిస్తే జాతీయోద్యమం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ టెక్స్ట్ బుక్లు చూడండిమ్మా, ఫస్ట్ మనకి ఉన్నటువంటి 79వ పేజీలో ఫస్ట్ లైన్లో సిపాయిల తిరుగుబాటు అని మీకు ఇచ్చారు. ఈ సిపాయిల తిరుగుబాటు అనే దాని మీద అనేక కారణాలు ఉన్నాయి. అయితే 2-3 కారణాలు మీకు చెప్తాను. ఫస్ట్ కారణం వచ్చేసి తక్షణ కారణం అంటారు. సిపాయిలు తిరుగుబాటు అనగానే మనం గుర్తుకు వచ్చేది ఆవు పంది కొవ్వులని తుపాకీల్లో ఉపయోగించేవాళ్ళంట బ్రిటిష్ వాళ్ళు. ఆ తుపాకీలు పట్టుకొని మన సిపాయిలు, మన ఇండియన్స్ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తుపాకీలతో పనిచేయాల్సి వచ్చేది, పేల్చాల్సి వచ్చేది. అయితే ఇక్కడ ఆవు కొవ్వు పంది కొవ్వు,
ఆవేమన్న హిందువులకి పవిత్రమైన జంతువు, పందేమో ముస్లింలకు చెందినటువంటి జంతువు. ఈ రెండింటిని పందు కొవ్వుల్ని తుపాకీల్లో ఉపయోగించడం వల్ల సైన్యములు ఉన్న హిందువులు ముస్లింలు వ్యతిరేకించారు. ఇంకొక కారణం మనం చూస్తే టెక్స్ట్ బుక్లో ఇచ్చారు రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటే ఝాన్సీ ఉంది కదా, ఝాన్సీ లక్ష్మీబాయి తన యొక్క పరిపాలన ఝాన్సీ నగరం. ఆ ఝాన్సీ నగరానికి సంబంధించి పిల్లలు లేరు, ఆమెకి పిల్లలు లేనప్పుడు వేరొకరిని దత్తత తీసుకుంటుంది వారసులుగా. అలా దత్తత అనేటువంటిది చెల్లదు అని కొట్టివేసి అలాంటి దత్తత తీసుకున్న సామ్రాజ్యాలన్నింటినీ వాళ్ళు కలుపుకోవాలనుకునేవాడు. రెండోది హిందూస్ని, హిందూ సాంప్రదాయాన్ని అంటే ఇండియన్స్ని, ఇండియా సాంప్రదాయాన్ని చులకనగా చూడటం. ఇండియన్ ప్రజల్ని కుక్కల్లా చూసేవాళ్ళంట. ఎలాగూ అంటే ఒక చిన్న కొటేషన్ చెప్తాను చూడండి. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ ఎలోడ్ అని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ ముందు బోర్డు పెట్టేవాళ్ళంట. కుక్కలు, భారతీయులు ఇలాంటి హోటల్లోకి ప్రవేశం లేదు అని చెప్పాలి. అంటే వాళ్ళు ఎంత నీచంగా మనల్ని కుక్కల్లా చూసారో చూడండి. ఇలాంటి వ్యతిరేక వాదాలను భరించలేక ప్రజలు 1857లో తిరుగుబాటు చేశారు. ఈ 57 తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? మే 10న. ఓకేనా, 1857లో జరిగింది. ఇక్కడ చూడండి కొన్ని ప్లేసులు ఇచ్చాడు మీకు. మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ 79 పేజీలు కొన్ని పేర్లు ఇచ్చాడు. ఏంటి? బర్హంపూర్, బారక్పూర్, మీరట్, కాన్పూర్, ఢిల్లీ. చూడండి, బర్హంపూర్ అనేది ఒడిశాలో ఉంది, బారక్పూర్ అనేది పశ్చిమ బెంగాల్లో ఉంది, మీరట్, కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, ఢిల్లీ ఏమో ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. ఢిల్లీ ఎక్కడుంది? ఢిల్లీ భారత్లో ఉంది. ఈ ప్లేసుల్లో ప్రజలందరూ, రాజులు వీళ్ళందరూ కూడా కలిసి సిపాయిల తిరుగుబాటుని ప్రారంభించారు. బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా ఇండియన్స్ మొత్తము ఇలాంటి ప్లేస్లో వాళ్ళందరూ కూడా కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మనకి టెక్స్ట్ బుక్లో 1876 సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్లు. చూడండమ్మా, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోసులు అనేటువంటి వాళ్ళు ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు భారతీయుల కోసము. ఎందుకు స్థాపించారు ఈ సంస్థనంటే దీనికి మనకి రెండు రీజన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి, భారతదేశంలోని ప్రజల్ని తక్కువ జాతి వాళ్ళుగా, కుక్కలుగా, నీచంగా చూడటం. సైన్యంలో ఉద్యోగాలన్నీ కూడా, కమాండింగ్ పదవులన్నీ ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటూ నీచమైన పదవులు, తక్కువ పదవులు మనకి ఇండియన్స్కి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అదొకటైతే సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి చూడండమ్మా, 21 సంవత్సరాలు ఉండే వయసుని 18 సంవత్సరాలకు తగ్గించారు. ఓకేనా, ఎందుకు తగ్గించారు? బ్రిటిష్ వాళ్ళు సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు వెళ్ళాలంటే 18 సంవత్సరాలకు చేశారంటే అంతకుముందు 21 సంవత్సరం ఉండే ఏజ్ని. ఇప్పుడు గమనించండి, 6th క్లాస్ పిల్లోడికి 10th క్లాస్ లెక్కలు ఇస్తే చేయగలడా? చేయలేడు. ఎందుకని? పరిపక్వత కావాలి. మరి ఇక్కడ 21 సంవత్సరాల వయసులో సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు కావాల్సిన పరిపక్వత ఉంటుంది. 18 సంవత్సరాలకు తగ్గిస్తే ఆ అర్హతని వాళ్ళు పొందగలరా? ఆ స్టేజ్ని, ఆ స్టేటస్ని, ఆ సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వాళ్ళు అందుకోగలరా? అందుకోలేరు. ఇది ఒక పాయింట్, మన ఇండియన్స్కి సివిల్ సర్వీస్లో ఉద్యోగాలు రాకూడదు అని చెప్పేసి ఈ వయసుని తగ్గించారు. అంతేకాకుండా ఈ ఉద్యోగానికి ఎగ్జామ్ రాయాలంటే లండన్ వెళ్ళి రాయాలంట. లండన్ వెళ్ళి రాయాలంటే బ్రిటిష్ పరిపాలనలో పేదరికంలో ఉన్న మనము లండన్ వెళ్ళి ఖర్చు పెట్టుకొని రాయగలమా? అది ఇంగ్లీష్ మీడియంలో ఉండేదంట. ఇంగ్లీష్ మీడియంలో రాయగలమా? ఇలాంటి సమస్యలన్నిటిని కూడా సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోసులు గ్రామాలలో, పట్టణాలలో తిరిగి విద్యావంతులందరినీ చైతన్యం చేసి వాళ్ళు ఆ ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. నెక్స్ట్ మనకి 79వ పేజీలో ఏవో హ్యూమ్ అనేటువంటి ఆయన వస్తాడు. ఈ ఏవో హ్యూమ్ అనేటువంటి ఆయన 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక సంస్థను స్థాపిస్తాడు.
ఈయన బ్రిటిష్ ఆయనే ఎందుకు స్థాపించాడు ఈ సంస్థని అంటే చూడండి ఇది మన ఇండియన్స్ మీద ఉన్న ప్రేమతో అయితే కాదు ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆ తిరుగుబాటుని అణచడానికి ఈయన ఒక సంస్థని స్థాపించాడు ఓకే ఇది జాతీయోద్యమ కవిత్వము దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో చూడండి ఇంతవరకు మనకి మూడు డైగ్రామ్లు మీకు నేను చూపిస్తాను ఒకటి కవి డైగ్రామ్ అంటే కవికి సంబంధించిన బొమ్మ రెండవది వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోసులు మూడోది వచ్చేది ఏవో హ్యూమ్ ఈ ముగ్గురు వ్యక్తుల పిక్చర్లు నేను మీకు చూపిస్తాను చూడండి మన జీవితంలో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ జాతీయోద్యమ కవిత్వం ద్వారానే మనం ఈరోజు స్వేచ్ఛ వాతావరణంలో నివసిస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం గమనిస్తే చూడండి ఈ ఫోటో చూడండి ఈ ఫోటో అనేటువంటిది కవి త్రిపురనేని మధుసూదన రావు ఓకేనా ఫస్ట్ సెకండ్ ఇక్కడ మనకు చూడండి సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్లు వస్తారు వీళ్ళ గురించి చూద్దాం చూడండి ఇదిగో గ్రేట్ పర్సన్స్ వీళ్ళు ఎందుకు స్వతంత్రోద్యమం కోసము అహారాహం పాటుపడినటువంటి వ్యక్తులు ఎవరైనా చూడండి ఆనంద్ మోహన్ బోస్ అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ ఓకే నెక్స్ట్ మూడో పిక్చర్ మనకి ఇక్కడ ఏవో హ్యూమ్ అనేటువంటి ఆయన చూడండి మనం ఇతను మర్చిపోకూడదు సోషల్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్ కూడా ఇతను ఎలా అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు అంటారు ఎవరైనా ఎవరు ఏవో హ్యూమ్ ఓకేనా బెంగాల్ విభజన చూడండి అమ్మ బెంగాల్ విభజన 1905లో జరిగింది ఇది మనకి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో బెంగాల్ విభజన ఎవరు చేశారు లార్డ్ కర్జన్ చేశారు మనకి ఇండియా మ్యాప్లో బెంగాల్ ఉంటుంది బెంగాల్ అనేటువంటిది అనేక మంది విద్యావేత్తలు స్వతంత్ర సమరయోధులు ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా వీళ్ళందరూ బెంగాల్లో ఉన్నారు బెంగాల్ ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకతకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది ఇది గమనించిన బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని చెడగొట్టాలంటే ఫస్ట్ బెంగాల్ని రెండుగా విభజించాలి ఒకవైపు ముస్లింలు ఒకవైపు హిందువులు రెండుగా బెంగాల్ని విభజిస్తే వాళ్ళల్లో వాళ్ళకి బలహీనము ఏర్పడుతుంది మన మీదకి యుద్ధానికి రాకుండా ఉంటారు మన మీదకి వాళ్ళు ఎగ్రెస్ట్గా రాకుండా ఉంటారు వాళ్ళని బలహీనపరచాలనే ఉద్దేశంతో లార్డ్ కర్జన్ అనేటువంటి ఆయన బెంగాల్ విభజించడానికి 1905లో చట్టాన్ని చేశాడు ఈ బెంగాల్ విభజనని భారతీయులందరూ కూడా నల్ల చట్టం అన్నారు ఏమన్నారు భారతీయులు నల్ల చట్టం అన్నారు ఆ బెంగాల్ విభజన 1905 సంవత్సరంలో జరిగిన రోజున బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నల్ల చట్టంగా దీనికి ఒక పేరు పెట్టి ఆ రోజు అనేక నిరసనలు ప్రదర్శించారు ఆ తర్వాత మనకి చూడండి వందే మాతృ ఉద్యమం ఈ వందే మాతృ ఉద్యమం ఎక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది గమనించాలి ఈ వందే మాతృ ఉద్యమం అనేటువంటిది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం దీన్ని బిపిన్ చంద్రపాల్ గారు సారథ్యం వహించి ఈ ఉద్యమాన్ని నడిపాడు మాకు మొత్తం కూడా బెంగాల్ విభజన వద్దు మేమందరం కలిసే ఉంటాము వందే మాతరం అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి పల్లెల్లో ప్రజలు అలాగే పట్టణాల్లో ప్రజలు విద్యావంతులు అందరికీ ఏకదాటిగా వందే మాతరం అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా బిపిన్ చంద్రపాల్ సారథ్యంలో ఈ ఉద్యమాన్ని నడిపారు ఆ తర్వాత మనకి హోమ్ రూల్ ఉద్యమం అని ఒప్పించారు చూడండి టెక్స్ట్ బుక్లో హోమ్ రూల్ ఉద్యమం ఈ ఉద్యమం గురించి చెప్పుకోవాలంటే డాక్టర్ అన్బీసెంట్ చూడండి అన్బీసెంట్ ఈమ మహిళ ఎవరీమ అంటే ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక మహిళ ఈమ ఐర్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వస్తుంది దివ్య జ్ఞాన సమాజం గురించి
గురించి తా మతం గురించి ప్రజలలో ప్రచారం చేసుకోవడానికి ఇండియా వచ్చింది. ఇండియా వచ్చి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న పనులు ఇండియన్స్ చేసే పోరాటాలన్నీ గమనించేసి దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చూడండి బాలగంగాధర్ తిలక్ తో కలిసి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. ఇండియన్స్ కి ఇప్పుడు కావాల్సింది హోమ్ రూల్. హోమ్ రూల్ అంటే ఏంటి? స్వపరిపాలన. బ్రిటిష్ వాళ్ళ చేతులు వీళ్ళు మగ్గిపోతున్నారు, అనేక కష్టాలు పడుతున్నారు. ఫస్ట్ ఇండియన్స్ కి స్వపరిపాలన ఇస్తే వాళ్ళని వాళ్ళని పరిపాలించుకునేలాగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి వాళ్ళని పరిపాలించుకునే అధికారం వాళ్ళకి వస్తే ఈ వీళ్ళు చక్కగా ఉండగలుగుతారు. ముందు సమాజం కాదు కావాల్సింది, దివ్యజ్ఞాన సమాజ ప్రచారం కాదు అని చెప్పేసి తను వచ్చినటువంటి పనిని పక్కన పెట్టి అంబిసెంట్ అనేటువంటి ఒక ఐర్లాండ్ మహిళ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపింది. దానికి బాలగంగాధర్ తిలక్ గారు సారథ్యం వహించారు. ఆ తర్వాత కనుక చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు బిపిన్ చంద్రప్ప వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనకి స్వాతంత్ర్యోద్యమానికి అంటే జాతీయోద్యమానికి సంబంధించి కవిత్వం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా ఫస్ట్ జాతీయోద్యమం అంటే ఏందో తర్వాత కవిత్వం ఏంటో చూద్దాం. రెండు వీడియోల్లోని రెండు పార్టులుగాని ఈ రెండు పార్టుల్లో కవిత్వం కవిత్వం అని కానీ ఎవరు చేస్తారు కవిత్వం కవి చేస్తారు ఎవరా కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు ఎవరైనా లక్ష్మీ నరసింహారావు అది చూడండి వందే మాతరం ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి బిపిన్ చంద్రపాలు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారు. ప్రజలలో చైతన్యం కలిగించడానికి అన్ని పట్టణాలు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చాడు అక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు తెలుగులో అనువాదం చేశారని టెక్స్ట్ బుక్లో ఉంది, కానీ ఎక్కడికి వచ్చారు అనేది మనకి ఇవ్వలేదు. ఎక్కడికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే రాజమండ్రికి వచ్చారు. ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటాలకు సంబంధించి రాజమండ్రి ఒకటి కాకినాడ అనే రెండు ప్లేసులు కూడా చాలా ప్రసిద్ధమైనవి అన్నమాట. ఆ రెండు ప్లేసులు అనేక ఉద్యమాలు జరుగుతూ ఉండేవి. బిపిన్ చంద్రపాలు ప్రజలకి అన్ని విధాలు కూడా చైతన్యాన్ని కలుగు చేస్తూ బ్రిటిష్ వాళ్ళ పట్ల కావలసినటువంటి బలాన్ని కలుగు చేస్తూ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రిలో లక్ష్మీ నరసింహారావు గారు అక్కడ ఈయన చెప్పేటువంటి ప్రసంగానికి తెలుగులో అనువాదం చేశారు. ఆ సందర్భంలో తెలుగు కవిత్వం మొదలవుతుంది మనకి. ఫస్ట్ ఎవరు వస్తున్నారు తెలుగు కవిత్వంలో? చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు వస్తారు. అలా బిపిన్ చంద్రపాల్ గారు రాజమండ్రిలో ప్రసంగం ఇస్తున్నప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు ఆసువుగా ఒక పాఠం చెప్పాడు, ఒక పద్యాన్ని ఒక గేయాన్ని చెప్పాడు. ఏంటా గేయము? భరత కండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చిచుండ తెల్లవారను గడు సరిగొల్లవారు పిదుకుతున్నారు మూతులు బిగియబట్టి. ఏం చెప్తున్నాడు ఈయన? భరతఖండము చక్కని పాడియావు లాంటిది, తెల్లవారు గొల్లవాళ్ళలాగా ఆ లేగదూడకు కూడా పాలు లేకుండా మూతులు బిగేబట్టి శుభ్రంగా పాలన్నీ పిండుకొని పోతున్నారు, అంటే మన సంపదను మొత్తాన్ని దోచుకొని పోతున్నారు అని చెప్పేసి ఆసువుగా అంటే నోటి మాట ద్వారా కవితగా రాయకుండా నోటితో అప్పటికప్పుడు ఈ పద్యాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు చెప్పారు. అదే చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు 81వ పేజీలో టెక్స్ట్ బుక్లో మీకు కొన్ని రకాల పన్నుల గురించి చెప్పాడు. ఇది మనకి 3 మార్కులకు వచ్చేటువంటి ప్రశ్న అమ్మ. ఏంటా పన్నులు అంటే చూడండి. నేల దున్నదమన్న జలతారము పన్ను నీరు కావలినన్న నీటి పన్ను వాణిజ్య మనరింపవచ్చుబడికి పన్ను సరుకులమ్ముదమన్న సంత పన్ను కర్రలమ్ముదమన్న కలపకింకొక పన్ను పట్టణంబులు మున్సిపాలు పన్ను పారిపోవుదమన్న బండి హాసీలు పన్ను కొంపమ్ముకున్నచో స్టాంపు పన్ను ఉన్న మట్టుకు తినకుండా నుప్పు పన్ను ననడి పన్నులు వెదగదీసే జనుల నెల్లా అంటాడు. ఇందులో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ మీద వేసేటువంటి రకరకాల పన్నుల గురించి చెప్పారు.
చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు గారు ఏంటది నేల దున్నాలి అంటే నేల మీదకి సంబంధించినటువంటి పన్ను జలతరము పన్ను జలతరము పన్ను అంటే జాలర్లు వల వేసి నీళ్ళల్లో చేపల్ని పట్టుకోవాలంటే వల మీద పన్ను నీరు కావాలంటే నీటి పన్ను నీళ్ళు వాడుకోవాలంటే నేల మీద ఒక ట్యాక్స్ వాణిజ్యం వాణిజ్యం అంటే వ్యాపారం వ్యాపారం చేయాలంటే వచ్చుబడికి పన్ను వచ్చుబడి అంటే వ్యాపారం మీద వచ్చే లాభానికి పన్ను సరుకులు అమ్ముకుందామంటే సంత పన్ను అరే ఏదో ఒక ప్లేస్ సరుకులు అమ్ముకొని పని చేసుకుందామని సంతలో పెట్టి సరుకులు అమ్ముకోబోతే సంతల మీద ఒక పన్ను అంట కర్రలు అమ్ముకుందాం అడవి మంది చెట్లు మనవి కొట్టుకొని కట్టలు అమ్ముకుందామంటే కట్టలకి ఇంకొక పన్ను వేస్తున్నారంట పట్టణాలకు వెళ్ళి పారిపోయి ఏదన్నా బ్రతుకుదామంటే పట్టణాల్లో మున్సిపల్ ట్యాక్సులు వేస్తున్నారంట పారిపోయి బండెక్కుదామనుకుంటే బండెక్కినందుకు పన్ను కొంప అమ్ముకున్నామనుకో బతకలేక ఆ కొంప మీద స్టాంపుల కోసము రిజిస్ట్రేషన్ కోసము కొంత పన్ను ఉన్న మట్టుకు తిని కొడుకుందామంటే ఉప్పు మీద ట్యాక్స్ వేస్తున్నారు ఇలాంటి పన్నులన్నీ కూడా భారతీయుల్ని ఎదగనీయకుండా కుంగదీసేశాయి అని చెప్పేసి చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు గారు ఈ పన్నుల మీద పద్యాన్ని చెప్పారు ఇది 3 మార్కుల ప్రశ్న అమ్మ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చెన్నప్రగడ భానుమూర్తి గారు ఒక గేయాన్ని చెప్పారు చూడండి ఈ గేయం ఏంటో చూద్దాం ప్రొద్దున లేవంగ పొయ్యి రాజవలె నన్న అగ్నిహోత్రము స్వేడ నంపవలసే నా బాల గోపాల మకిలంబుకును మాంచెస్టరు పుటములే వేయవలసే మునుపాపు వ్యాయామమునకు కందుకములు లండను పంపుచు నుండవలసే వ్రాతకు లేఖిని పత్రములు వలయిచో నాస్ట్రియ జర్మను లంపవలసే చిన్న బిడ్డల ద్రావంగ క్షీరములును భాగ్యవంతుల పాలకు పంచదార యూరి పేద గంజికి ఉప్పు గల్లు నన్య దేశం బులంపంగ నయ్యనకట చెన్నప్రగడ భానుమూర్తి గారు ఈ పద్యాన్ని ఈ గేయాన్ని చెప్పారు ఏంటి గేయములు అంటే ప్రొద్దున్న లేచి పొయ్యి రాజవలెనన్న పొయ్యి రాజేయడం అంటే ముట్టించటం ముట్టించాలంటే అగ్గిపెట్టెలు స్వీడన్ దేశం నుంచి ఇండియాకి రావాలంట కలపేమో మనది ముడిసరిగా వాళ్ళు తీసుకెళ్తారు అక్కడ ఫ్యాక్టరీలో తయారు చేసి మన దగ్గర తీసుకొస్తారు ఈ రోజులంటే స్టవ్లు లైటర్లు వచ్చినాయి పూర్వకాలంలో అవి లేవు అగ్గిపుల్లే కావాలి కాబట్టి అగ్గిపుల్ల కోసం పొయ్యి రాజేయాలంటే స్వీడన్ దేశం మనకు పంపించవలసి వస్తుంది ఆపాల గోపాలం ఆపాలం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకునే బట్టలు మాంచెస్టర్ కుటుంబలే వేయవలసి వస్తుంది మాంచెస్టర్ అనేటువంటి ప్రాంతము బ్రిటన్లో ఉంది బ్రిటన్లో మిల్లులో తయారయ్యే బట్టలే ఇండియన్స్ వేసుకోవాల్సి వస్తుంది మునుబాపు వ్యాయామమునకు కందుకములు కందుకములు అంటే బంతులు బంతులు అంటే ఎక్సర్సైజ్ చేస్తాం చూసారా ఆ వస్తువులు అన్నమాట మునుమాపు అంటే సాయంకాలం సమయానికి ముందు వ్యాయామం చేయడానికి అవసరమైన బంతులన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలి లండన్ నుంచి మనకు వస్తున్నాయి అంట వ్రాత లేఖిని వ్రాత అంటే రాసుకోవడానికి లేఖిని అంటే రాసేటువంటిది పేపరు పెన్నులు కూడా జర్మను ఆస్ట్రియా దేశాలు మనకు పంపించాల్సి వస్తుందంట చిన్న బిడ్డలు తాగాలంటే పాలు భాగ్యవంతులు పాలల్లోకి పంచదార ఊరు పేద గంజిలోకి ఉప్పు కూడా ఇతర దేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి అవుతున్నాయి మన దేశంలో ఉన్న ముడి సరుకులు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావడం మన మీద వేయడం మనం డబ్బులు పెట్టి కొనుక్కోవడం అంటే ఈ విధంగా ఇండియన్స్ని వాళ్ళు ఎలాగా ఇబ్బంది పెడుతున్నారో ఈ పద్యంలో భానుమూర్తి గారు మనకి తెలియజేశారు ఇంకొక పద్యం చూడండి స్వదేశ ఉద్యమం మీద ఇలాంటి పద్యాలు వచ్చాయి నెక్స్ట్ చిదంబరం గారు ఈ చిదంబరం గారు మితవాద రాజకీయాలని విమర్శిస్తూ ఈ చిన్న 2 లైన్స్లో ఒక పద్యాన్ని చెప్పాడు మనవి అజ్జీలతోడనే తృప్తి వందుచు నూరక యువ్వుళ్ళు ఊరు కొనుచు ఇక్కడ మితవాదులు అతివాదులు అని ఇద్దరు వస్తున్నారమ్మా మితవాదులు చూడండి ఎవరు మితవాదులు నవరోజీ దాదాబాయి నవరోజీ మదన్ మోహన్ మాలవీయ మదన్ మోహన్ మాలవీయ గోపాలకృష్ణ గోఖలే
వీళ్ళేంటి మితవాదులు. ఓకేనా? మితవాదులు అంటే ఏంటి? మితం అంటారు కదా, అరే మితంగా తినాలి అని. మితంగా అంటే తగు మాత్రంగానే, ఓవర్ కాకుండా, లిమిట్గా. అంటే ఇక్కడ మితవాదులు అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి అర్జీలు పెట్టుకోవటం, లేఖలు రాయటం, లెటర్లు రాయటం, వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం మనం స్వాతంత్రం తెచ్చుకుందాము అంటారు. ఈ అతివాదులు ఉన్నారు, వీళ్ళకి ఆపోజిట్. ఈ అతివాదులు ఎవరు చూడండి? లాల్, పాల్, బాల్. లాల్, పాల్, బాల్ వీళ్ళని అతివాదులు అంటారు. లాల్ అంటే లాలా లజపత్ రాయ్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ఈయనే ఇక్కడ రాజమండ్రి వచ్చింది. ఓకే, బిపిన్ చంద్రపాల్. బాల్ అంటే బాల గంగాధర తిలక్. వీళ్ళు ముగ్గురిని అతివాదులు అంటారు. ఏంటి అతివాదులు చెప్పేది? వీళ్ళేమన్నా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం, లెటర్లు పెడదాం, అర్జీలు పెడదాం, అప్లికేషన్లు పెడదాం అంటారు. వీళ్ళేమో అలా కాదు, పోరాడదాం, ఎదురు తిరుగుదాం, మనకు కావాల్సిన స్వాతంత్రాన్ని తెచ్చుకుందామంటారు వీళ్ళు. ఈ అతివాదులు మితవాదులు. ఇక్కడ మనకి ఈ అతివాదులు అర్జీలు పెట్టుకొని స్వతంత్రాన్ని తెచ్చుకుందామంటే ఆ మాట వద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక కవి తెలియజేశాడు. నెక్స్ట్ ఇంకో పద్యం చూడండి, చాలా చాలా చక్కని పద్యం ఇది. ఇది 82వ పేజీలో ఉందన్నమాట. ఏం చెప్తున్నాడు ఇందులో కవి అంటే, మేలుకొని మీ భరతపుత్రుడ, మేలుకొని మీ సుజనపుత్రుడల, మేలుకొని మీ సచ్చరిత్రుడ, మేలుకోవయ్యా వచ్చ మేలుకో, జాతీయతను వేగు చుక్క పొడిచనదుగో, కూడి వందే మాతరం మన్ను కుక్కుటము అరచన్. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడు, భరతపుత్రుడా మేలుకో, నిద్రలేవు, సుజనపుత్రుడా, సుజన అంటే మంచి, మంచి వారికి జన్మించినటువంటి వాడా మేలుకో, సచ్చరిత్రుడా మంచి చరిత్ర కలిగిన వాడా మేలుకో, మేలుకోవయ్యా వచ్చ అంటే కొడుక కుమారుడా మేలుకో. ఎందుకు? వేడుక. వేడుక అంటే ఏంటి? పండగ. వేడుకలు జాతీయత వేగు చుక్క పొడిచాయి. వేగు చుక్క అంటే ఏకుంజావున, ఉదయం ఏకుంజావున ఆకాశంలో వేడిచేటువంటి ఒక చుక్క. ఆ చుక్కను చూసి అందరూ అరేరే పొద్దు అంటే ఏకుంజం అయింది, తెల్లారుతుంది, లేచి పనులు చేసుకుందాం అనుకునే వాళ్ళు పూర్వకాలం. అలాగా నిద్ర మేల్కొల్పే వేగు చుక్క అనేటువంటి జాతీయ పండగ వచ్చింది. ఇప్పుడే వందే మాత్రం అని కోడు కూస్తుంది, నిన్ను నిద్ర లేపుతుంది. ఇక్కడ కుక్కుటము అన్నాడు. కుక్కుటము అంటే కోడి. కోడి కుక్కురొక్కో, వందే మాత్రం అని కోడి నిద్ర లేపుతుంది. లెగువయ్యా భర్త కుమారుడా, ఇప్పుడే సమయం వచ్చింది, నువ్వు పోరాడాలి అని చెప్పి కవి ఈ పద్యంలో తెలియజేశారు. నెక్స్ట్ మనం కనుక ఇక్కడ చూసుకుంటే, గరిమెళ్ళ సత్యనారాయణ. చూడండి ఒకసారి, ఈ పేరు గమనించండి, గరిమెళ్ళ సత్యనారాయణ. ఈ గరిమెళ్ళ సత్యనారాయణ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకు సంబంధించి ఇక్కడ మీకు నేను 2 పిక్చర్లు చూపిస్తానమ్మా. ఒకసారి ఇక్కడ ఒక పిక్చరు, ఇక్కడ ఒక బొమ్మ. ఈ 2 బొమ్మలు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్న పద్యం చెప్పి చూపిస్తా, చూడండి. వందనమిదే గైకొని మీ భారత జనని, భారత జనని మా పాలిట రాణి, సాత్విక నిరోధమునకు జన్మశాఖవు, జన్మశాఖవు పటు జన సమేతవు, స్వరాజ దీక్ష గొనిన సత్యమూర్తివి, సత్యమూర్తివి అసహాయవర్తివి అని చెప్పి గరిమెళ్ళ గారు ఈ పాటను పాడారు. ఏంటి పాటలో అర్థం అంటే చూడండి, చెప్తాను. వందనము ఇదే గైకనుము భారత తల్లి, జనని అంటే తల్లి, భారత జనని నువ్వే మా పాలిట మాకు రాణివి, సాత్విక నిరోధమునకు జన్మశాఖవు, సాత్విక భావానికి నువ్వు పట్టుకొమ్మవు, పటుజన సమేతవు అంటే ఏంటి, సమర్థమైన జనము కలిగినటువంటి దానవు, స్వరాజ్య దీక్ష గురు చేపట్టినటువంటి సత్యమూర్తివి,
సత్యమూర్తివి అసహాయవర్తివి అంటే సహాయము లేకుండా నువ్వు ఉండటువంటి దానవు అని చెప్పి గరిమెల్ల సత్యనారాయణ ఈ పద్యాన్ని తెలియజేశారు మీకు నేను చెప్పాను కదా ఇక్కడ రెండు పిక్చర్లు మీకు చూపిస్తానమ్మని చూడండి ఒకసారి చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు బిపిన్ చంద్రపాలు చూడండి అమ్మా బిపిన్ చంద్రపాలు చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు గారు ఓకేనా నెక్స్ట్ గరిమెల్ల సత్యనారాయణ ఈయన గురించి ఇంకొక పాఠం కూడా ఉంది ఆ వీడియో కూడా చూద్దాం చూడండి అప్పుడు ఇంకా కంప్లీట్ గా అతని డీటెయిల్స్ చెప్తాను నేను గరిమెల్ల సత్యనారాయణ ఇదిగోండమ్మ చాలా చిన్న ఫోటో ఉంది ఇక్కడ చూడండి ఇది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫోటో ఇదిగో ఈ పాట కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు నెక్స్ట్ ఇంకొకసారి వస్తుంది గరిమెల్ల సత్యనారాయణ పేరు అప్పుడు మీకు తప్పకుండా ఈ పేజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను ఓకే గరిమెల్ల సత్యనారాయణ రాసినటువంటి మా కొద్ది తెల్ల దొరతనము అనేటువంటి గేయం ఇది చూడండి మనకి టెక్స్ట్ బుక్లో సత్యనారాయణ మూర్తి అనేటువంటి ఆయన ఒక గేయాన్ని రాశారు ఆ గేయం ఏంటంటే కార్మికులకే కర్షకులకే వర్తకులకే భూపతులకే వర్గపతిగా వ్యవహరింపబడు వరుస 35 కోట్ల భారతీయుల ప్రాణమతడు గాంధీ కంటే సామ్యవాదులు కలరే లోకములో అంటాడు అంటే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు గాంధీని కీర్తిస్తూ గేయాన్ని రాశాడు ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమ సంగ్రామంలో గాంధీజీ మీద గాంధీజీ రాట్నం మీద అనేక గేయాలు వచ్చాయి ఆ గేయాలు ఎలా ఉన్నాయంటే ఇదిగో ఎట్లా ఈయనెవరు సత్యనారాయణ చొక్కాబట్ల సత్యనారాయణ మూర్తి ఈ గేయాన్ని రాశాడు కార్మికులు అంటే ఎవరు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కర్షకులు అంటే ఎవరు వ్యవసాయం చేసే రైతులు వర్తకులు అంటే ఎవరు వ్యాపారం చేసేవాళ్ళు భూపతులు అంటే ఎవరు భూమిని పరిపాలించే రాజులు వర్గపతిగా వీళ్ళందరికీ ఒక నాయకుడుగా వ్యవహరించేటువంటి అప్పటి జనాభా భారతదేశంలో 33 ఇక్కడ వరుస 35 కోట్లు 35 కోట్ల మంది జనాభాకి అందరికీ కూడా గాంధీయే నాయకుడు ఇతని కంటే ఇంకా ఎవరైనా ఈ లోకంలో సామ్యవాదులు కలరా అని గాంధీని కీర్తిస్తూ ఈయన గేయాన్ని రాశాడు ఆ తర్వాత 83వ పేజీలో అమ్మ మనకి చూడండి ఇవన్నీ ఇచ్చాడు ఏంటి ఇవి ఒకసారి మీకు నేను వివరంగా చెప్తాను చూడండి సత్యాగ్రహం 1930 మార్చి 12 జరిగింది ఈ సత్యాగ్రహం ఎందుకు జరిగింది అంటే చూద్దాం చూడండి చెప్తాను ఇక్కడ అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమం ఉంది ఆ సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీ గారు 72 మంది తన అనుచరులతో 72 మంది అనుచరులతో 200 మైళ్ళ దూరం కాలినడకన ప్రయాణం చేసి అదే గుజరాత్లోని సముద్రం చివరకి సముద్రం దగ్గరలో ఉన్నటువంటి దండి అనేటువంటి స్థలంలో సముద్రానికి దగ్గర ఉండే ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఉప్పును తయారు చేశాడు దీన్నే సత్యాగ్రహం అంటారు ఓకే నెక్స్ట్ రెండోది మనకి సహాయ నిరాకరణ ఉద్యమము ఈ సహాయ నిరాకరణ ఉద్యమము 1920 ఆగస్టు 31న జరిగింది ఏంటి ఇది అంటే గాంధీజీని కొంతమంది ముస్లింలు తమ పోరాటంలో సహాయం చేయమని కోరారు ఎవరు ఎందుకు కోరారంటే ఆ రోజుల్లో టర్కీ సుల్తానులకి ఖలీఫా అనేటువంటి ఒక పదవి ఉండేది టర్కీలో మత అధికారికి ముస్లింల మత అధికారికి ఖలీఫా పదవి ఉండేది ఆ ఖలీఫా పదవిని రద్దు చేస్తూ బ్రిటిష్ వాళ్ళు చట్టాన్ని చేశారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు మా ఖలీఫా పదవిని రద్దు చేయకూడదని అటు టర్కీలో ముస్లింలు ఇటు ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు కూడా పోరాటం చేశారు ఆ ఇండియాలో ఉన్న ముస్లింలు గాంధీజీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఇతన్ని కూడా మాకు సహాయంగా ఉండమని ఈ ఖిలాఫత్ ఉద్యమ పోరాటంలోకి అతనిని ఆహ్వానించారు గాంధీ గారిని
అందుకని దీన్ని సహాయ నిరాకరణ ఉద్యమం అంటారు నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమం ఈ శాసనోల్లంఘన ఉద్యమం ఒకసారి చూడండి జాన్ సైమన్ ఈయన పేరు పూర్తి పేరు జాన్ సైమన్ ఈ జాన్ సైమన్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారిని వాళ్ళు ఏం చేశారు ఇండియాకు పంపించారు అంతకు ముందు 1919 మింటో మార్లే అని కొన్ని సంస్కరణలు చేశారు బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళకి ఆ సంస్కరణలు ఎలా అమలు జరుగుతున్నాయో ఇండియా దేశంలో చూడమని బ్రిటిష్ వాళ్ళు సైమన్ అనేటువంటి వ్యక్తిని ఇండియాకు పంపించారు ఈ యొక్క బ్యాచ్ లో ఈ కమిటీలో సైమన్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడింది అందుకనే దీన్ని ఈ సైమన్ కమిషన్ అధ్యక్షతన ఏర్పడినటువంటి ఈ కమిటీలో ఉన్నటువంటి అందరూ ఆంగ్లేయులు ఈ ఆంగ్లేయులు ఇండియా వచ్చారు ఇండియా వచ్చినప్పుడు ప్రజలందరూ లేదా సైమన్ గో బ్యాక్ అని వ్యతిరేకంగా నినాదాన్ని చేశారు నెక్స్ట్ చంపరాన్ సత్యాగ్రహం ఇది గాంధీ గారు చేపట్టినటువంటి మొట్టమొదటి పోరాటం ప్రజల కొరకు ఇండియాలో ఏంటి 1917లో ఏంటి దీని అర్థము ఈ చంపరాన్ ఏంటి అంటే ఈ చంపరాన్ అనేటువంటిది ఒక ప్రాంతం సముద్ర తీర ప్రాంతంలో ఈ చంపరాన్ అనే ప్రాంతము చాలా వెనుకబడినటువంటి ప్రాంతం బీహార్ రాష్ట్రంలో ఉంది ఈ ప్రాంతం ఈ చంపరాన్ అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది చాలా పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతము ఇక్కడ ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఆ రోజుల్లో నీలిమందు అంటే నీలిమందు మొక్కలు అనేవి ఉండేవి వ్యవసాయం తోటల్లో ఆ నీలిమందు మొక్కలను పెంచి పోషించాలి పెంచి భారతీయులు వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం చేసి పండించిన పంట కంట బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించిన రేటుకు వాటిని అమ్మడం ఇది ప్రజలకు బాగా బాధ కలిగించింది ఆ సమయంలో ప్రజలు గాంధీ గారి సహకారంతో గాంధీజీ చంపరాన్ను వచ్చేసి ఇక్కడ పోరాటం చేశారు ఆ పోరాటం వల్ల ప్రజలకు పన్నుల భారం తగ్గింది నెక్స్ట్ రౌలట్ చట్టం ఇది 1919 మార్చి 21న ఏర్పడింది ఈ రౌలట్ చట్టం ఏంటి అంటే ఈ రౌలట్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి రౌలట్ అనేటువంటిది ఒక బ్రిటిష్ అధికారి పేరు ఇతని అధ్యక్షతన నియమించబడినటువంటి ఒక కమిటీ ఈ కమిటీ ప్రకారము మన భారతీయ నాయకులను వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలను అనేకమైనటువంటి కుట్ర పుల్లుతోటి వాళ్ళ మన నాయకులను చెడగొట్టడానికి చిన్న అనుమానము అనేటువంటి పేరుతోటి ఎక్కడ ఇండియన్స్ ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నా సరే ఈడేంటో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడనే ఉద్దేశంతో ఇండియన్స్ను పట్టుకొని వెళ్ళి సీక్రెట్గా రహస్యంగా విచారించడం ఇంకా అతను ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు ఎక్కడి నుంచి తారో కూడా తెలియదు అలాంటి భయంకరమైన చట్టాలను చేస్తూ ప్రజలను ఏం చేస్తున్నారు వీళ్ళు స్వతంత్ర పోరాటం వైపు మగ్గకుండా అణిచి పెడుతున్నారు బీభత్సకరమైన చట్టాలు అన్నమాట ఇంకా ఏం లేదు వాళ్ళని హింసించటం ఇలాంటి చట్టాలను చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారు వ్యతిరేకించారు వ్యతిరేకించినప్పుడు ఢిల్లీలో కాల్పులు జరిపారంట ఢిల్లీలో కాల్పులు చేస్తే 5 మంది పౌరులు మరణించారు ఆ పోరాటాన్ని చెడగొట్టడానికి గాంధీజీ గారిని అప్పుడు అరెస్టు చేశారు బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇది రౌలట్ చట్టం నెక్స్ట్ మనకి జలియన్వాలాబాగ్ మారణ కాండ బా జలియన్వాలాబాగ్ మారణ కాండ చూడండి మారణ కాండ ఏంటి మారణ కాండ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ 1919లో జరిగింది ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని మనం గమనిస్తే గాంధీజీని ప్రజలందరూ ఇదిగో ఇక్కడ అరెస్ట్ చేస్తారని చెప్తున్నాగా రౌలట్ చట్టంలో కొంతమందిని మంచి మంచి జాతీయ నాయకుల్ని గాంధీజీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వీళ్ళుంటే పోరాటం ఎక్కువగా ఉంటుంది అసలు మెయిన్ నాయకుని తీసుకెళ్ళి బంధిస్తే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పేసి అరెస్ట్ చేశారు అలా అరెస్ట్ చేసినప్పుడు పంజాబ్లో కూడా సత్యపాలు సైఫుద్దీన్ అనేటువంటి ప్రముఖ లీడర్స్ని ఇండియన్స్ని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇలా జైల్లో పెట్టినప్పుడు పౌరులందరూ కూడా ఆగ్రహం చెంది ఆంగ్లేయులు మేనేజర్ అయినటువంటి ఒక వ్యక్తిని ఏం చేస్తారు ఆంగ్లేయులు పరిపాలించేటువంటి ఒక బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ని ఆ బ్యాంకులో వేసి తగులు పెట్టేస్తారు
అలా హత్య చేస్తారు. ఆ హత్య చేసినప్పుడు ఏప్రిల్ 10న అమృతసర్లో ఆ పాలన బాధ్యతలన్నిటిని కూడా ఏం చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఒక సైన్యానికి అప్పగిస్తారు, సైన్య అధికారికి అప్పగిస్తారు, ఒక కమాండర్కి అప్పగిస్తారు. చూడండి, గాంధీజీని అరెస్ట్ చేశారు, గొప్ప గొప్ప నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్ మీద పడి ఆ బ్యాంకులో అధికారిని తగలబెట్టేస్తారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, అదే వీళ్ళు ఇట్లా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి ఆ పాలన అధికారాలు కమాండ్ సైన్యానికి అప్పగించారు. ఆ సైన్యంలో అక్కడ మనకి జనరల్ డయ్యర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. సైన్యంలో ఎవరున్నారు, డయ్యర్. ఈ డయ్యర్ అనేటువంటి ఆయన పరిపాలనలో అప్పుడు ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఈ మన నాయకులందరినీ జైల్లో పెట్టారు, వాళ్ళని ఎలా విడిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు, ఈ పంజాబ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జలియన్వాలా బాగ్ అనేటువంటి ఒక కోట, ఆ కోటలో ప్రజలందరూ మీటింగ్ పెట్టుకుంటారు. ఇండియన్స్, ఇండియన్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎలా పోరాటం చేయాలి, మన నాయకులను ఎలా వినిపించుకోవాలని ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. బోలెడ మంది సైన్యాన్ని వేసుకొని ఆ కోట ఎలా ఉంటుందంటే, ఒక 6 అడుగుల కోట అంట, ప్రహరీ ఉంటుంది 6 అడుగులు ఎత్తున, దానికి ఒకటే ద్వారం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్ లాగా ఒకటే డోర్ ఉంటుంది, ఆ డోర్లోకి మొత్తం సైన్యాన్ని వేసుకొని జనాభా చుట్టూ ఇలా రౌండ్ చేపించాడు. సైన్యాన్ని రౌండ్ చేపించేసి ఒకేసారిగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో అనేక మంది ప్రజలు చనిపోయారు. ఒకళ్ళనొకళ్ళు తొక్కుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ప్రాణాలు తప్పించుకోవటానికి ఆ పక్కనే ఒక బావి ఉందంట, ఆ బావిలో కుప్పలు కుప్పలుగా ప్రజలు దూకి ఆ బావిలో పడి చనిపోయారు. ఆ గ్రౌండ్ మొత్తం రక్తచిత్తమైపోయింది. అక్కడ ఉన్న గోడలన్నీ ఇట్లా, గోడలు ఇట్లా చనిపోతే ఇలా చేయలా వేస్తే ఎలా ఉంటుంది, రక్తము అంత ఆ ప్రహరీ మొత్తం రక్తము, ఆ కింద మొత్తం రక్తం ఏరులైపోయింది. అలాగా ప్రజలని ఆ డయ్యర్ అనేటువంటి వ్యక్తి కాల్పులు జరిపారు జలియన్వాలా బాగ్లో. అందుకనే దాన్ని జలియన్వాలా బాగ్ మారణ కారణ అంటారు. ఓకే, గమనించండి. ఇప్పుడు మనము వీళ్ళిద్దరు ఫోటోలు చూద్దాం. చూడండి చూడండి అమ్మా, బావి, ఈ బావిలో ప్రజలు ప్రాణాలు తప్పించుకోవటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు బుట్టలుగా దూకి బావి పై దాకా వచ్చారంట. కుప్పలు కుప్పలకు ఆ బావిలో చనిపోయి, ఈ వీడియో చూడండి చాలా జాగ్రత్త, జనరల్ డయ్యర్ ఎలా కాల్పులు జరిపాడు. ఓకే, ఇదిగో ఈ చిత్రం కూడా చూడండి. ఈ విధంగా చెప్పా పెట్టకుండా ప్రజల్ని ఆ వాళ్ళు చేసే ఉద్యమాన్ని చెడగొట్టడానికి జనరల్ డయ్యర్ చేసినటువంటి ఆ కాల్పుల్లో అనేక మంది ప్రజలు చనిపోయారు. ఎవరి జనరల్ డయ్యర్ చూడండి, ఈయన జనరల్ డయ్యర్. జనరల్ డయ్యర్ ఈ మహానుభావుడు ఆ సైన్యానికి అధికారం అప్పగించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ జలియన్వాలా బాగ్ మారణ కాండకి కారణమయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇంకొకటి, చౌరా చౌరీ హింసాకాండ. ఏంటి చౌరా చౌరీ హింసాకాండ అని కనుక మనం గమనిస్తే, గుజరాత్లో ఈ ప్లేస్ ఉంది. ఈ గుజరాత్ ప్రాంతంలో రైతులు పంటకి చాలా నష్టం వచ్చింది వరదల వల్ల, వాటి వల్ల. ఆ నష్టం వచ్చినప్పుడు ప్రజల మీద ఆ భూమి శిస్తు కట్టమని పన్నులు విధించారు బ్రిటిష్ వాళ్ళు. అలా విధించినప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలందరూ గాంధీ గారి సహకారంతో మేము పన్నులు కట్టమని చెప్పేసి ఆ సత్యాగ్రహం చేసుకుంటూ వీధిలో వెళ్తూ ఉన్నప్పుడు చౌరా చౌరీ అనే ప్రాంతం దగ్గరికి రాగానే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పోలీసులు ప్రజల్ని చెల్లా చెదురుగా చెడగొట్టేసి వాళ్ళ మీద కాల్పులు చెరపటంతో అక్కడ 32 మంది కొంతమంది ప్రజలు ఆ కాల్పులు చనిపోయారు. ఈ విధంగా చనిపోయేసరికి ప్రజలకి కోపం వచ్చేసి ఆ చౌరా చౌరీ అనే ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో ప్రజలందరూ ఒక్కసారిగా తోసుకొని పోయి ఆ పోలీసు స్టేషన్ గుల్లగుల్లగా చేసి అందులో 32 మంది పోలీసులు ఒక గదిలో పెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అది చౌరా చౌరీ హింసాకాండ అంటే. ఆ దెబ్బతో గాంధీ గారు యొక్క సిద్ధాంతం ఏంటి, అహింస, అహింసావాదం. ఎప్పుడైతే ఈ సంఘటనలో పోరాటాల్లో హింస చోటు చేసుకుందో గాంధీజీ గారు అంతటితోటి చౌరా చౌరీ ఆ ఉద్యమాన్ని ఆపివేశారు. ఈ విధంగా మనకి అనేకమైనటువంటి ఈ జాతీయోద్యమానికి సంబంధించినటువంటి చరిత్ర, చరిత్రకు సంబంధించిన
సంబంధించినటువంటి అంశాలు మనకి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క పాయింట్ ఇచ్చాడు ఖిలాఫత్ ఉద్యమం అని జలియన్వాలా బాగ్ కాంత అని చంపరాన్ సత్యాగ్రహం అని రౌలట్ చట్టం అని సత్యాగ్రహం అని సరావాయ నిరాకరణ ఉద్యమం చిన్న చిన్న పాయింట్లు ఇచ్చాడు కానీ దాని తర్వాత ఒక పెద్ద పద్యం ఇచ్చాడు ఆ పద్యం తెలియాలంటే ఇవన్నీ మీకు చెప్పాలి అందుకే నేను మీకు వివరించాను నెక్స్ట్ పద్యం చూడండి ఇప్పుడు చెప్పే పద్యంలో ఇవన్నీ ఉంటాయి ఈ టాపిక్స్ మొత్తం ఏంటో పద్యం చూడండి పాంచాల దేశ భక్త హంతకులైన చెడుకు దూర్తనులను శిక్షించు వరకు ఇస్లాం సహోదర అభిష్టాను గుణముగా నకిల ఖిలాఫత్తు నిర్ణయించు వరకు దేశీయ గౌరవాదేశ నాశకరమైన ఘోర రౌలట్టు చట్టం మారు వరకు జాతీయత బహిష్కార సూత్రతములౌ చిలిపి చట్టములు నశించు వరకు ఇవియు నవియునని లెక్కింపనేలమనకు ధన్య సంపూర్ణ నిర్నిరోధ స్వరాజ్య పీఠికాను ప్రతిష్ట లభించు వరకు తగునే నిద్రింప భరతపుత్రునకిపుడు అని బలిజేపల్లి కవి గారు చైతన్య గీతికి నాలుకించారు చైతన్య గీతికి అంటే ఏంటి మేలు కొలపడం ఏంటి మేలు కొలుపుతున్నాడు చూడండి పాంచాల దేశము ఈ పాంచాల దేశంలో భక్త హంతకులైన ఈ పాంచాల్ అంటే ఏంటి పంజాబ్ పంజాబ్లో జరిగింది జలియన్ వాలా బాగ్ ఈ జలియన్ వాలా బాగ్ మార్మకాండక హింసకు కారణమైన డయ్యరు ఈ డయ్యర్ అనేటువంటి చెడు దూర్తనుడు అంటే వంచకుడు ఏమో వాళ్ళు వీడికి శిక్ష పడే వరకు ఇస్లాం మహా సహోదర అధిష్టము అంటే ఏంటి ఇస్లాం ఖిలాఫత్ ఉద్యమం ఉంది కదా ఏంటి ఖలీఫా పదవిని రద్దు చేయమని ఇండి గాంధీ గారిని వీళ్ళు కోరారు కదా అది జరిగే వరకు అలాగే దేశీయ గౌరవాదేశ నాశకరమైన ఘోర రౌలట్ చట్టం ఇదిగో ఈ రౌలట్ చట్టం అనేటువంటిది మారే వరకు జాతీయ బహిష్కృత సూత్రములైన చిలిపి చట్టాలు నశించే వరకు ధన్య సంపూర్ణ నిర్నిరోధ స్వరాజ్య పీఠిక ప్రతిష్ట లభించే వరకు మనకు స్వరాజ్య పీఠం అనేటువంటిది కీర్తి ప్రతిష్టలు మన దేశానికి మనకి లభించే వరకు భరతపుత్రుడు నిద్రింపకూడదు అని చెప్పి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఈ గేయాన్ని ఆలపించారు నెక్స్ట్ మనకి ఇంకొక పద్యం ఉంది చూడండి వడకు నూలు వలువలు నేసి చేతి వృత్తులు లేవదీసి కళ్ళు సారలెల్లరోసి జైళ్లలోనకెళ్ళి వద్దాం పాఠశాలలు పాడుబెట్టి కోర్టులన్నీ కూలద్రోసి సీమగుడ్డలు చింపివేసి జైళ్ళకెళ్ళి జై జై అందాం అంటున్నారు ఇక్కడ తెలుగు కవులు ఏంటిది వడుకు నూలు వలువలు నేసి అంటే ఏంటి నూలుతో వడికినటువంటి వస్త్రాలు రాత్రి మీద వడికినటువంటి వస్త్రాలను బట్టలను మనము తయారు చేసుకొని చేతి వృత్తులు అంటే కుటీర పరిశ్రమలను మనము ప్రోత్సహించుకొని కళ్ళు సారాలు మానివేసి జైళ్ళకి వెళదాం పాఠశాలలు బ్రిటిష్ వాళ్ళు నడిపిన పాఠశాలలకు వెళ్ళొద్దు మన ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళు నడిపే కోర్టుల్లోకి వెళ్ళవద్దు విదేశీ వస్త్రాలు సీమ గుడ్డలు అంటే విదేశీ వస్త్రాలు కట్టుకోకుండా మనం జైల్లోకి వెళ్ళైనా సరే జై జై అని మనము పోరాటం చేద్దామని చెప్పేసి ప్రజలు ఈ గేయంని ప్రజల కొరకు కవులు రాశారు అదే జాతీయోద్యమ కవిత్వం ఇంకా రాత్రి మీద పాటలు కూడా వచ్చాయి రాత్రి మీద పాటలు చూసుకుంటే రాత్రి మీద పాటలు వడకవే రాత్నమా వయ్యారి రాత్నమా వడివడిగా వడకవే వంపైన రాత్నమని గాంధీజీ గారితోటి రాత్రి మీద కూడా అనేక పాటలు వచ్చాయి ఇక్కడ చూడండి జలియన్వాలా బాగ్ మారణకాండలో డయ్యలు చాలా వరకు ప్రజలు హింసించి ఆ మారణకాండ కారణమయ్యాడని చెప్పుకున్నాం కదా అతని గురించి గరిమల సత్యనారాయణ అనేటువంటి ఆయన ఈ గేయాన్ని రాస్తున్నాడు ఏంటా గేయము దయ్యమునకు నిముడు అలడయ్యలను నదముడు ఆంగ్లేయులకెల్ల వాడయ్యను ప్రియతముడు ఈ డయ్యరు అనేటువంటి వాడు ఒక దెయ్యం లాంటి వాడంట వాడంటే ఒక అధముడు అంట ఆ అధముడు ఆంగ్లేయులకి ప్రథముడయ్యాడంట ఎందుకు ఇండియన్స్ మీద చక్కగా పోరాటం చేసి వాళ్ళ యొక్క మారణకాండ కారణమయ్యాడు కదా సో డయ్యర్ని బ్రిటిష్ వాళ్ళేమో ప్రథముడుగా నెత్తిన పెట్టుకొని కీర్తించారు మనకేమో వాడక పరిజ్ఞానుడు వాడక దెయ్యము వాడక అధముడు అని చెప్పేసి ధర్మల సత్యనారాయణ
డయ్యర్ గారి గురించి పాట పాడాడు. ఇందాక మనం డయ్యర్ గారి ఫోటో చూసాం కదా, అలాగే ఇంకొక పాటను చూడండి. డయ్యర్ మీద వచ్చినటువంటి ఈ గేయం చూడండి. పశు బలమునకు భక్త హంతకుడొకడు బడాయి ఓ డయ్యరు, ప్రొద్దున లేచి పిరంగి దేవుని కొలిచి దండం పెడతాడు, 30 కోట్ల పప్పు సిద్ధలని ఎప్పుడు అతడు నవ్వాడు, పంజాబ్ నంతా గుర్రం చేసి పైన సవారి అన్నాడు, కాలు కదిపితే కైదన్నాడు మైకల్ ఓ డయ్యరు, ప్రజల మీదనే గురిపించాడు గుండ్ల వర్షం, పిడుగులు జనులు పై పై గుప్పే బారులు బారులు. ఇది చిల్లంగ శ్రీనివాసరావు గారు ఈ డయ్యర్ని ఈ విధంగా దుయ్యబట్టాడు. దుయ్యబట్టడం అంటే తిట్టాడు, ఎగతాళి చేశాడు, విమర్శించాడు. ఏమని విమర్శిస్తున్నాడు? పశు బలము లాంటి వాడు డయ్యరు, ప్రొద్దున లేచి వాడు పిరంగులను పూజిస్తాడు, ఈ 30 కోట్ల మంది పప్పు సుద్దలని ఇండియన్స్ని ఎప్పుడు వాడు తిడుతూ ఉంటాడు, పంజాబ్ రాష్ట్రం అంతా కూడా గుర్రంలాగా చేసుకుని దాని మీద సవారి చేశాడు, కాలు కలిపితే ఖైదన్నాడు, ప్రజల మీదనే గుండ్ల వర్షం కురిపించాడు బుల్లెట్ల వర్షము, పిడుగులు పడ్డాయి ప్రజలు జనులు పై పై పరిగెత్తుకుంటూ పారిపోయారు, ఇలా మారణకాండకు కారణమయ్యాడు డయ్యరు అని చెప్పేసి చిల్లంగే శ్రీనివాసరావు గారు డయ్యరుని ఈ విధంగా దుయ్యబట్టాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ విధంగా ఎన్నో రకాలుగా జాతీయోద్యమ కవిత్వాలు వచ్చాయి. ఇక్కడ మనకి మరి ముఖ్యమైనటువంటిది చూడండి, గరిమెళ్ళ సత్యనారాయణ. ఇందాక మనము ఈయన ఫోటో చూపించాము. ఈయన రాసిన పాఠము మా కొద్ది తెల్ల దొరతనము. టెక్స్ట్ బుక్లో ఒకే ఒక్క లైన్ ఇచ్చాడు, కానీ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో కంప్లీట్ గేయం ఇచ్చాడు. ఈయన గురించి చాలా చెప్పుకోవాలి. అసలు ఈ గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఫస్ట్ స్వరాజ్య గీతాలు అనే పాఠాన్ని రాశారు. మా కొద్ది తెల్ల దొరతనము అనేటువంటి గేయము, స్వరాజ్య గీతాలు అనే గేయము చూడండి 1923లో 1926లో ఇక్కడ స్వరాజ్య గీతాలు రాశారు, ఇక్కడ హరిజనుల పాటలు రాశారు, ఖండ కావ్యాలు బాలగేయాలు రాశారు. మీరు గమనించండి, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఉంది కదా. ఎందుకు నేను మీకు ఈ డేట్ వేశానంటే ఇక్కడే ఉంది అసలు కీలకమైన పాయింట్. గరిమెళ్ళ సత్యనారాయణు చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఆయన స్వతంత్ర సమరంలో స్వరాజ్య గీతాలు రాసి ప్రజలలో గ్రామాలలో పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నందుకు బ్రిటిష్ వాళ్ళు ఈయన అరెస్టు చేసి 1 సంవత్సరం జైల్లో పెట్టారంట. ఆ తర్వాత విడుదల చేశారు. ఆ సంవత్సరం ఎక్కడున్న గ్యాప్ సంవత్సరాలు ఎక్కడున్నారు, ఆయన జైల్లో ఉన్నారు. తర్వాత బయటకు వచ్చారు, హరిజనులు పాటలు రాసి ఊరూరా తిరుగుతూ ఈ తెల్లదొరతనం అనే గేయం రాసి గ్రామ గ్రామాల్లో వాడవాడల్లో తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెట్టారంట 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరం కాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ గారి భార్య చనిపోయింది, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ తాతగారు చనిపోయారు, ఇలా 3 వ్యక్తులు చనిపోయారు. ఓకే, అందుకనే ఈయన స్వతంత్రోద్యమ కవిత్వానికి సంబంధించి జైలు పాలైనటువంటి తెలుగు కవుల్లో మొట్టమొదటి వాడిగా మనము చెప్పుకోవచ్చు. ఈ రాసినటువంటి ఈ గేయము ప్రజలను ఎంతో చైతన్యపరిచింది. ఏంటా గేయము చూద్దాం చూడండి. మా కొద్ది తెల్ల దొరతనము దేవ, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలను భరించే, మా కొద్ది తెల్ల దొరతనము దేవ, మా కొద్ది తెల్ల దొరతనము, 12 దేశాలు పండుచున్నా గాని పట్టడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి,
నోట మట్టి గొట్టి పొయితాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడండి మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము గాంధీ టోపీలు పెట్టి పాఠశాలలోకి పోవా రావొద్దు రావొద్దంటాడు రాట్నం బడిలో పెట్టొద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజద్రోహమంత రాట్నంలో ఉందంట మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము ఈ గేయము ప్రజల్లో నర నరాల్లో ఇంకిపోయి భారతదేశంలో మొత్తాన్ని కూడా ఏపీ మొత్తం దేశం మొత్తాన్ని కూడా బుర్రూత లూపించింది అందుకని ఈయన అన్ని కష్టాలు పడ్డాడు అన్ని సార్లు జైలుకి వెళ్ళాడు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఇలాంటి కష్టాలు పడి స్వాతంత్ర సంపాదించినటువంటి తెలుగు కవుల కవిత్వాల గురించి మనం ఈరోజు తెలుసుకోగలగడము మనకి ఎంతైనా అదృష్టమే ఇప్పటికైనా మనము ఈ గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోగలిగాము జాతీయోద్యమంలో కవిత్వము కవుల పాత్ర ఎంత గొప్పదా ఇప్పుడైనా నేను వీళ్ళ గురించి వినగలిగాననే ఆత్మసంతృప్తి మనకు కలిగిద్దని ఈ పాఠం ద్వారా నేను నమ్ముచున్నాను పిల్లలారా ఇంకా నెక్స్ట్ మనకి చాలా చిన్న ఒక పేరా ఉంది చూద్దాం చూడండి ఈ చిన్న పేరాలో గాంధీజీ గారు మరణిస్తారు గాంధీజీ గారు మరణించడానికి ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను మీకు అందులో ఏం జరుగుతుందంటే గాంధీజీని నాధూరం గాడ్సే అనేటువంటి ఆయన చంపేస్తారు ఆ చంపడానికి ముందు రెండు రోజుల ముందు గాంధీ గారు అంటారు ఒక పిచ్చివాడి చేతిలో కనుక నేను చనిపోవాల్సి వస్తే నవ్వుతూ చనిపోతానంటారు మనకి ఈ డైలాగ్ వినగానే విక్రమార్కుడు సినిమాలో రవితేజ గుర్తు వస్తాడు కదా చనిపోయే ముందు నా ముఖంలో నవ్వు ఉండాలి నా చెయ్యి నా మీసం మీద ఉండాలని అలాగే గాంధీ గారు ఒక పిచ్చివాడి చేతిలో నేను బలి అయ్యి దేశం కోసం చనిపోవాల్సి వస్తే నవ్వుతూ చనిపోతాను అని అంటారు ఆ విధంగా నా గాడ్సే అనేటువంటి వ్యక్తి గాంధీ గారిని చంపుతారు ఇంత పోరాటం చేసి స్వతంత్రంలో ఇంత కష్టాలు పడి తన పాత్రను ఉపయోగించుకున్నటువంటి గాంధీ గారు చనిపోయినప్పుడు కొంతమంది స్మృతి కావ్యాలు రాస్తారు ఏం కావ్యాలు అవి స్మృతి ఈ స్మృతి కావ్యాలని ఎలిజీలు అంటారు ఎలిజీలు అంటారు ఇది కూడా ఇచ్చారు మనకు టెక్స్ట్ బుక్ లో గాంధీ గారు చనిపోయినప్పుడు గాంధీ గారి గురించి తుమ్మల సీతారామ మూర్తి చౌదరి అనేటువంటి ఆయన గాంధీ ఆత్మకథను రాస్తారు ఓకేనా చూడండి అమ్మ గాంధీ గారి ఆత్మకథ అలాగే మహాత్ముని కథ ఇది ఒక స్వతంత్ర కావ్యం ఇది ఒక పద్య కావ్యం ఓకే గాంధీ గారు చనిపోయినప్పుడు గాంధీ గారిని గుర్తించుకుంటూ గుర్రం జాషువా గారు ఒక కావ్యం రాస్తారు బాపూజ్యం అది కొంతమంది కవులు చనిపోయినప్పుడు అనేక మంది కవులు స్మృతి కావ్యాలు రాశారు స్మృతి కావ్యాలు కవులు రాసిన వాళ్ళలో సత్యనారాయణ అని ఒక ఆయన ఉన్నారు ఆయన మనకి ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి కవి విశ్వనాథ సత్యనారాయణ అలాగే సి నారాయణ రెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి కవి వీళ్ళు కూడా గొప్ప కవులు స్మృతి కావ్యాలు రాస్తారు అలాగే దువ్వి రామరెడ్డి కూడా తన భార్య చనిపోయినప్పుడు భగ్న హృదయం అనే స్మృతి కావ్యం రాస్తారు విశ్వనాథ సత్యనారాయణ భార్య పేరు వరలక్ష్మి ఆమె చనిపోయినప్పుడు అయినా వరలక్ష్మి స్త్రీ సతి అని ఒక స్మృతి కావ్యాన్ని రాస్తారు ఇది కూడా మనకి ఈ ఎలిజీలు అనే స్మృతి కావ్యాల గురించి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది పిల్లలారా ఇప్పటి వరకు మనకి టోటల్ పాఠం అయిపోయింది ఇందులో మనకి రెండు పాఠాలు చెప్పుకున్నాము పెద్ద ప్రశ్నలు రెండింటిలో ఒకటి భారతదేశంలో జాతీయోద్యమ కవిత్వం ఎలా జరిగింది అని తెలుగులో వచ్చిన కవిత్వం గురించి రాయండి అని తెలుగులో కవిత్వం అనగా బిపిన్ చంద్రపాలు రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి వచ్చింది ముందు ఇంట్రడక్షన్ అంటే దీనిలోకి వస్తుంది అలాగే పన్నుల గురించి ఒక ప్రశ్న వచ్చింది మనకి టోటల్గా ఈరోజుతో పాఠం మొత్తం కూడా అయిపోయింది అందరికీ